चंद्रबाबु क्वाश पिटिशन पै एपी हाईकोर्टुलो वादनलु मुगिसाय इरुपक्षाल वादनलु विन्नारु न्यायमूर्ति प्रस्तुतं तीर्पुनु रिजर्व चेसिंदि हाईकोर्ट प्रस्तुतं मनं ब्रेकिंग न्यूस चूस्तुन्नां चंद्रबाबु क्वाश पिटिशन पै एपी हाईकोर्टुलो वादनलु मुगिसाय प्रस्तुतं इरुपक्षाल वादनलु विन्नारु न्यायमूर्ति मोत्तानिकि तीर्पुनु रिजर्व चेसिंदि हाईकोर्ट दानिकि संबंधिंचिन ब्रेकिंग न्यूस चूस्तुन्नां स्किल कैंप केसुलो రిమాండ్ చేయడంపై క్వాష్ పిటిషన్లో వాదనలు ఈరోజు జరిగాయి ఇరుపక్షాల వాదనలు న్యాయమూర్తి విన్నారు ప్రస్తుతం వాదనలు ముగిశాయి తీర్పును రిజర్వ్ చేశారు న్యాయమూర్తి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ అందించడానికి సిద్ధంగా ఉన్నారు శర్మ ఈరోజు హైకోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం తీర్పును రిజర్వ్ చేసినట్టుగా తెలుస్తోంది దానికి సంబంధించి డీటెయిల్స్ చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో ప్రస్తుతం వాదనలు ముగిశాయి ఇరుపక్షాల వాదనలు విన్నారు న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేసినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సిఐడి తరపున వర్చువల్ గా వాదనలు వినిపించారు సీనియర్ లాయర్ ముకుల్ రోహత్కి చంద్రబాబు క్వాష్ కు అనర్హుడని ముకుల్ వాదించారు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే చంద్రబాబును అరెస్ట్ చేయలేదన్నారు దాదాపు రెండేళ్ల పాటు సాక్ష్యాధారాలన్నీ సేకరించిన తర్వాతే ఆయన అరెస్ట్ చేశారని కోర్టుకు విన్నవించారు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి క్వాష్ పిటిషన్ను కొట్టేయాలని కూడా ముకుల్ కోరారు సెక్షన్ 482 అన్నింటికీ వర్తింపచేయటం అబ్యూజివ్ ఆఫ్ ప్రాసెస్ అని చెప్పారు అలాగే సెక్షన్ 319 ప్రకారం ఎన్ని ఛార్జ్షీట్లైనా వేయొచ్చని ఎంతమంది సాక్షులనైనా చేర్చవచ్చని కోర్టుకు వివరించారు ముకుల్ అలాగే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో షెల్ కంపెనీల జాడ వెలికి తీస్తున్నామని కూడా ఆయన చెప్పారు నిబంధనలకు వ్యతిరేకంగా ఎంఓయూ నుంచి సబ్ కాంట్రాక్టుకు ఎలా వెళ్ళిందని ఆయన ప్రశ్నించారు అన్ని బోగస్ కంపెనీలు కలిసి ప్రజాధనాన్ని లూఠీ చేశాయని కూడా కోర్టులో ముకుల్ వాదించారు చంద్రబాబు ప్లాన్ ప్రకారమే తన అనుచరులతో కలిసి బోగస్ కంపెనీల పేరుతో 371 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని వాదించారు ప్రస్తుతం చంద్రబాబు క్వాష్ పిటిషన్పై వాదనలు ముగిశాయి తీర్పును రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు గా బోగస్ ఇన్వాయిస్లను సృష్టించి ప్రజాధనాన్ని లూఠీ చేశారని ప్రభుత్వ లాయర్ రంజిత్ కుమార్ కూడా కోర్టులో వాదనలు వినిపించారు చంద్రబాబు క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి ఇరుపక్షాల వాదనలు విన్నారు న్యాయమూర్తి ప్రస్తుతం తీర్పును రిజర్వ్ చేసినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు శర్మ పన్నెండు గంటలకు వాదనలు ప్రారంభమైన తర్వాత ఒక గంట 45 నిమిషాల వరకు అటు చంద్రబాబు తరపు లాయర్ వాదనలు వినిపించారు మళ్ళీ భోజన విరామం తర్వాత 2:30కు మళ్ళీ వాదనలు ప్రారంభమయ్యాయి 5:30 వరకు దాదాపు మళ్ళీ 2:30 గంటల పాటు విచారణ వాదనలు జరిగాయి దీనికి సంబంధించి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు ఇవాళ ముగ్గురు సీనియర్ లాయర్లు ఒకరు ముకుల్ రోహిత్జీ సిఐడి తరఫున అలాగే సిద్ధార్థ్ లూత్రా అలాగే హరీష్ సాల్వే చంద్రబాబు తరఫున వాదనలు వినిపించారు అలాగే రంజిత్ కుమార్ కూడా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు మొదట చంద్రబాబు అరెస్ట్ అన్నది ఇల్లీగల్ అతన్ని అరెస్ట్ చేయడం రిమాండ్ చేయడం అన్నది ప్రజాస్వామ్య బద్ధంగా జరగలేదనేటువంటి వాదనలే చంద్రబాబు తరపు లాయర్ వినిపించారు కానీ ప్రభుత్వం తరపున సిఐడి తరపున వాదనలు గట్టిగా జరిగాయి అతడు ఈ కేసుకు సంబంధించి 2018లోనే ప్రాథమిక విచారణకు ఆదేశించాం ఆ సమయంలోనే 17A అన్నది అప్లికబుల్ అయ్యింది అంటే ప్రజాప్రతినిధులను విచారించేటువంటి సమయంలో కావచ్చు ప్రజాప్రతినిధులకు సంబంధించి కేసులకు సంబంధించినటువంటి దర్యాప్తు విషయంలో కావచ్చు గవర్నర్ అనుమతి అనేటువంటి ప్రాసిక్యూషన్కు సంబంధించి గవర్నర్ అనుమతి అన్నది ఏదైతే అమలు కావాలని ఉందో అది 2018లోనే జరిగిపోయింది 17A సెక్షన్ అప్పుడే ఆ ప్రాథమిక దర్యాప్తు సమయంలోనే అప్లికబుల్ అయ్యిందనేటువంటి విషయానికి సంబంధించి కూడా ప్రభుత్వం తరపున అటు ముకుల్ రోహిత్గి ఆ తర్వాత రంజిత్ కుమార్ ఆ తర్వాత
అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా ఇదే వాదనలను బలంగా వినిపించినటువంటి సందర్భం. ఈ కేసులో చంద్రబాబు నాయుడి జోక్యంతోనే దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు అన్నది దీనికి సంబంధించినటువంటి డీల్ అన్నది కుదిరింది. 3300 కోట్లకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో 10% ప్రభుత్వం చెల్లించాలి, 10% మరి అటు డీల్ కుదుర్చుకున్న ఎంఓయూ చేసుకున్నటువంటి సిమెన్స్ కానీ వాళ్ళెవరూ కూడా డబ్బులు చెల్లించకుండానే ప్రభుత్వం ఏకపక్షంగా 3 వాయిదాల్లో 371 కోట్ల రూపాయలను చెల్లించినటువంటి విషయానికి సంబంధించి ప్రధానంగా ప్రస్తావించారు. అంటే ఇక్కడ ఒక కుట్ర అనేది ఉంది, కుట్ర దాగి ఉంది. ఆ కుట్రకు సంబంధించినటువంటి వ్యవహారమే జరిగింది, ప్రజాధనాన్ని లూటీ చేశారనేటువంటి విషయాన్ని ప్రధానంగా ముకుల్ రోహిత్కి కానీ రంజిత్ కుమార్ కానీ ఆ వాదనల్లో బలంగా వినిపించినటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించే కొద్దిసేపటి క్రితమే ఈ వాదనలు పూర్తయ్యేటువంటి సందర్భంలోనే 15 రోజులకు సంబంధించి, ఎందుకంటే కస్టడీ కావాలని కోరారు కాబట్టి మళ్ళీ రేపు 22 వరకు రిమాండ్ ఉంది, రిమాండ్ మళ్ళీ పొడిగిస్తే కస్టడీకి సంబంధించినటువంటి అభ్యంతరాలు ఉంటాయి కాబట్టి దాన్ని పొడిగించాలి. ఆ కస్టడీ పిటిషన్కు సంబంధించి కోర్టులో వాదనలు వినకుండా చూడాలి, ఇది పూర్తయిన తర్వాత ఆ వాదనలు వినిపించాలి అనేటువంటి అంశానికి సంబంధించి వచ్చినప్పుడు దాని విషయంలో కోర్టు జోక్యం చేసుకోజాలదు అనేటువంటి విషయాన్ని హైకోర్టు చాలా స్పష్టం చేసింది కాబట్టి మరి కస్టడీ అంశానికి సంబంధించి ఏసీబీ కోర్టులో వాదనలు జరిగిన తర్వాత నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చూడాలి. ఇప్పుడు మాత్రం రిమాండ్కు సంబంధించి రిమాండ్ సస్పెండ్ చేయాలని కోరారు, ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని కోరారు, దానికి సంబంధించే వాదనలు జరిగాయి. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మరి తీర్పు మరి 2-3 రోజుల్లో వస్తుందా లేదంటే మరొక 4-5 రోజుల సమయం పడుతుందా అనేటువంటిది చూడాల్సి ఉంది. మరి రిమాండ్కు సంబంధించి ఏ రకమైనటువంటి నిర్ణయం కోర్టు వెల్లడిస్తుంది, అలాగే క్వాష్ ఎఫ్ఐఆర్ క్వాష్ విషయానికి సంబంధించి ఏ రకమైనటువంటి నిర్ణయం కోర్టు వెల్లడిస్తుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. ఒక కామెంట్ మాత్రం న్యాయస్థానం మధ్యలో వాదనలు జరిగేటువంటి సందర్భంలో చేసింది, ఎంఓయూ కుదుర్చుకున్న తర్వాత స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఆ ప్రైవేట్ కంపెనీతో ఎంఓయూ కుదుర్చుకున్న తర్వాత సబ్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చేటువంటి సందర్భంలో ఆ చంద్రబాబు నాయుడు పాత్ర ఏంటి, ఆ సెలక్షన్కు సంబంధించి చంద్రబాబు నాయుడు యొక్క రోల్ ఏంటి అనేటువంటి విషయానికి సంబంధించి అటు సిఐడిని ప్రశ్నించినటువంటి సందర్భం, దానికి సంబంధించి కొంత సమాచారాన్ని వాళ్ళు ఇవ్వగలిగారు. మరి ఆ విషయంలో న్యాయస్థానం సంతృప్తి చెందిందా, ఈ పూర్తి వ్యవహారంలో చంద్రబాబు నాయుడు నేరుగా పాల్గొన్నాడు, ఈ కుట్రలో అతని భాగస్వామ్యం ఖచ్చితంగా ఉంది అనేటువంటి అంశానికి సంబంధించి సిఐడి వాదనలు వినిపించగలిగింది, దాని కోర్టు ఏ రకంగా వారు దాన్ని పరిగణిస్తారనేటువంటిది చూడాల్సి ఉంది. వాదనలు అయితే ముగిసాయి, ఉదయం నుంచి ఉత్కంఠ అన్నది కొనసాగింది. 12:00 వర్చువల్లో ప్రారంభమైంది. ఇద్దరు సీనియర్ లాయర్లు, ఒకరు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, మరొకరు అటార్నీ జనరల్, వీళ్ళిద్దరు కూడా వాదనలు వినిపించినటువంటి సందర్భం. దీనికి సంబంధించి వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం మరి తీర్పునైతే రిజర్వ్ చేసింది. తీర్పు సారాంశం వెల్లడించిన తర్వాత కానీ మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది భోగి. సో శర్మ, అంతకుముందు హరీష్ సాల్వే కూడా 17A కి సంబంధించి గవర్నర్ అనుమతికి సంబంధించి చాలా గట్టిగా వాదనలు వినిపించారు. దానికి సంబంధించి ముకుల్, అంటే ఇటు ప్రభుత్వం తరపున సిఐడి తరపున లాయర్ ముకుల్ ఏంటి, ఎటువంటి వాదనలు వినిపించారు? ఈ కేసులో ఈ వాదనల్లో ప్రధానంగా 17A చుట్టే తిరిగింది, ఎందుకంటే వాళ్ళు రిమాండ్ సస్పెన్షన్నే ఎక్కువగా కోరారు కాబట్టి రిమాండ్ అన్నది తప్పు అనేటువంటిదే వాళ్ళు భావించారు కాబట్టి ఆ కోణంలోనే వాళ్ళు కోర్టుకు వచ్చారు కాబట్టి ఈ 17A అనే దానికి సంబంధించే దీని చుట్టూ తిరిగినటువంటి సందర్భం. ఒక ప్రజాప్రతినిధిని అరెస్టు చేసేటువంటి సందర్భంలో ఖచ్చితంగా గవర్నర్ అనుమతి అన్నది తీసుకోవాల్సి ఉంది, కానీ అరెస్టు చేసేటువంటి క్రమంలో కావచ్చు, రిమాండ్కు తరలించేటువంటి క్రమంలో కావచ్చు, గవర్నర్ అనుమతి లేకుండా ఈ ప్రాసెస్ అంతా జరిగిపోయిందన్నదే చంద్రబాబు తరపు లాయర్ల అభ్యంతరం. కానీ సిఐడి మాత్రం దీనికి సంబంధించి చాలా క్లియర్గా స్పష్టంగా పేర్కొంది, 2018లో జూన్ నెలలోనే దీనికి సంబంధించినటువంటి దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించింది. ఆ సందర్భంలోనే 17A అన్నది అప్పుడే దానికి సంబంధించి అప్లికబుల్ అయ్యింది కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ సందర్భంలో మళ్ళీ గవర్నర్ అనుమతి అన్నది అవసరం లేదు, అమెండ్మెంట్స్ అవన్నీ కూడా జరిగిపోయాయి కాబట్టి, మరి అమెండ్మెంట్కు జరగక ముందే ఈ ప్రాసెస్ అంతా జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళా 17A అన్నది
అవసరం లేదు అనేటువంటి విషయానికి సంబంధించి బలంగా వాదనలు వినిపించారు దానికి సంబంధించి కొన్ని కోర్టు సైటేషన్స్ వినిపించారు సైటేషన్స్ అందజేశారు మరి ఇవన్నీ విన్నటువంటి న్యాయస్థానం ఏ రకంగా ఇవన్నీ పరిగణలోకి తీసుకొని తీర్పు వెల్లడిస్తుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది భోగి అంటే శర్మ ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇప్పటికే చంద్రబాబు జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి మరో రెండు మూడు రోజుల్లో అయిపోవస్తోంది సో ఇటువంటి సందర్భంలో ఈ క్వాష్ పిటిషన్కి సంబంధించి తీర్పు ఏ విధంగా వస్తుందన్నా సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితుల్లో ఏంటి తీర్పు రిజర్వ్ చేసిన పక్షంలో ఏంటి ఏమన్నా న్యాయ నిపుణులు ఏమని చెప్తూ ఉన్నారు ఎప్పటిలోపల వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి తీర్పు క్లారిటీ ఉందా ఒకసారి మాట్లాడదాం మరి ప్రస్తుతం కస్టడీ పిటిషన్ అన్నది పెండింగ్లో ఉంది కస్టడీ పిటిషన్కి సంబంధించి ఒక 15 రోజుల వ్యవహారానికి సంబంధించి కూడా కొద్దిసేపటి కోర్టులో జరిగినటువంటి అంశం దీనికి ఏం చెప్తారు ఈరోజు ప్రధానంగా క్వాష్ పిటిషన్ మీద వాదనలు జరిగినాయి గౌరవ హైకోర్టులో కరప్షన్ యాక్ట్ కింద 17A ఫాలో కాలేదు చంద్రబాబు నాయుడు మీద విచారణ ప్రారంభించే ముందు గవర్నర్ అనుమతి తీసుకోలేదని చెప్పి ప్రముఖంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే గారు ఆన్లైన్ లో వాదనలు వినిపించారు ప్రస్తుతం కస్టడీ పిటిషన్ అన్నది పెండింగ్ లో ఉంది ఆ వ్యవహారంలో ఏం జరగబోతోంది అదేనండి 17 పొద్దున్న 12 గంటలకు మొదలైనటువంటి ఆర్గ్యుమెంట్స్ 5 గంటల వరకు జరుగుతుంది మొత్తం కూడా 17A ఏపీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 17A కింద ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడు రిమాండ్ విధించారు అలాగే విచారణ చేస్తున్నారు అని చెప్తే దానికి అడిషనల్ ఏజీ పన్నవల సుధాకర్ రెడ్డి గారు ఏం చెప్తారంటే ఇది ఆల్రెడీ 2019లోనే మేము కేసు రిజిస్టర్ చేశాము మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేశాము అప్పుడు మేము పర్మిషన్ తీసుకోలేదు అందుకని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే ముందు గవర్నర్ గారు అనుమతి అవసరం లేదు దీనికి 17A అప్లికేబుల్ కాదని చెప్పి అడిషనల్ ఏజీ పన్నవల సుధాకర్ రెడ్డి గారు వాదించారు కానీ దానికి మళ్ళా సమాధానం ఇస్తున్న సిద్ధార్థ లోత్రా గారు రీసెంట్ జడ్జిమెంట్ లో అలాగే అచ్చెన్నాయుడు కేసులో ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా ఉదరిస్తూ ఈయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఉండగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిందని చెప్పి అంటున్నారు ఈయన ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అలాగే ఎమ్మెల్యే కాబట్టి ఈయన అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి 17A పూర్తిగా అప్లికేబుల్ అవుతుంది కేసు అని చెప్పి ఆయన వాదనలు వినిపించడం జరిగింది మీరు అడిగిన ప్రశ్నకు కస్టడీ పిటిషన్ కు సంబంధించి ఏం జరగబోతోంది అన్నారు కస్టడీ పిటిషన్ అన్నది ఏసీబీ కోర్టులో పెండింగ్ లో ఉంది మరి కస్టడీ పిటిషన్ పెండింగ్ లో ఉన్నప్పుడు ఇక్కడ రిమాండ్ కు సంబంధించి క్వాష్ కు సంబంధించినటువంటి వాదనలు పూర్తయినప్పుడు తీర్పు ఏ రకంగా ప్రభావం చూపుతుంది అన్నదే మన ప్రశ్న దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఈ వాదనలు ముగిసేటువంటి సందర్భంలోనే సిద్ధార్థ్ లూత్రా ఈ అంశాన్ని లేవనెత్తారు మరి కస్టడీ పిటిషన్ కు సంబంధించి ఈ తీర్పు వెల్లడైన తర్వాతే అక్కడ కస్టడీ పిటిషన్ కు సంబంధించినటువంటి వాదనలు జరగాలన్నారు కానీ మరి కోర్టు దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి జోక్యం చేసుకోలేమనేటువంటిది ఒక రకమైనటువంటి సిగ్నల్ ఇచ్చింది కానీ మరి 22కు రిమాండ్ అన్నది పూర్తవుతుంది ఒకవేళ రిమాండ్ పూర్తయితే గనక మళ్ళీ ఎక్స్టెన్షన్ అయితే గనక కస్టడీ పిటిషన్ కు సంబంధించి కస్టడీకి సంబంధించి ఆ ప్రాసిక్యూషన్ అన్నది కోరజాలు అవి చట్టం చెప్తున్నటువంటి అంశం మరి కేవలం 2-3 రోజులు మాత్రమే ఉంది అంటే ఇవాళ 19వ తేదీ 20, 21, 22 కేవలం 3 రోజులు మాత్రమే ఉంది 3 రోజుల్లో ఆయన కస్టడీ పిటిషన్ కు సంబంధించి వాదనలు పూర్తి కావాలి మరి దానికి సంబంధించి తీర్పు వెల్లడి కావాలి మళ్ళీ వాళ్ళు విచారించాలి మరి ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందా ఈ లోపు ఈ తీర్పు అన్నది వస్తుందా లేదా అనేటువంటి చూడాల్సి ఉంది చట్టం మాత్రం ఖచ్చితంగా 22 లోపే అతన్ని కస్టడీకి తీసుకొని విచారించేటువంటి అవకాశం ఉంటుంది అంటే నిజమేనా ఇది కస్టడీ పిటిషన్ కు సంబంధించి కోర్టులో పెండింగ్ లో ఉంది మరి ఈ సందర్భంలో 22కు రిమాండ్ పూర్తవుతుంది చంద్రబాబుకు మరి కస్టడీకి సంబంధించి అనుమతించే అవకాశం ఉంటుందా కోర్టు అది రిమాండ్ ఎక్స్టెన్షన్ అనేది యూజువల్ 24/7 ఏ విధంగా పనిచేస్తుందో రిమాండ్ ఎక్స్టెన్షన్ అనేది యూజువల్లీ ఒక్కొక్కసారి జైలు నుంచి కోర్టుకు తీసుకురాకుండా కూడా వీడియో కాన్ఫరెన్స్ లో దాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది డిఫాల్ట్ బై డిఫాల్ట్ గా అది వెళ్ళిపోతుంది అది కస్టడీ పిటిషన్ అనేది కోర్టు నిర్ణయం తీసుకున్న తర్వాత క్వాష్ పిటిషన్ లో కూడా సుదీర్ఘమైన ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి సుదీర్ఘమైన ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు కూడా క్వాష్ పిటిషన్ కు వ్యతిరేకమే రిజల్ట్ కు నెగిటివ్ గానే ఉంటాయి క్వాష్ అంటే లిమిటెడ్ స్కోప్ ఎక్కడైనా ఇన్వెస్టిగేషన్ అథారిటీ తప్పు చేసి ఉంటే దాన్ని ఎత్తి చూపి టక్మని చెప్పేసి తీసుకెళ్లిపోవాల్సిందే తప్ప గంటల తరబడి ఆర్గ్యుమెంట్లు చెప్పి సక్సెస్ఫుల్ గా క్వాష్ పిటిషన్ గెలిచిన దాఖలాలు అయితే ఇంతవరకు లేవు ఒకటి క్లారిటీ చేయండి కస్టడీ పిటిషన్ కి సంబంధించి క్లారిటీ అన్నది రావట్లేదు కస్టడీ పిటిషన్ ఏసీబీ కోర్టులో పెండింగ్ లో ఉంది ఇక్కడ రిమాండ్ క్వాష్ కి సంబంధించినటువంటి ఆర్డర్స్ రిజర్వ్ అయి ఉన్నాయి మరి ఈ సందర్భంలో కస్టడీ పిటిషన్ విచారణ జరిగే అవకాశం ఉంటుందా దానికి సంబంధించి నిర్ణయం ఏ విధంగా ఉంటుంది మరి 22 వరకు మాత్రమే చంద్రబాబు రిమాండ్ ఉంది సార్ ఏసీబీ కోర్టు వారిని ఈ నెల 18 వరకు
కస్టడీ పిటిషన్ మీద ఏ విధమైన కౌంటర్ మీరు ప్రెస్ చేయొద్దు అని చెప్పి హైకోర్టు వారు ఏసీబీ కోర్టు వారికి ఆర్డర్ అవ్వడం జరిగింది. కాబట్టి నిన్న సెలవు వచ్చింది. ఇవాళ మన ఏసీబీ జడ్జి గారు ఇంటిరిమ్ బెయిల్ అప్లికేషన్ డిస్పోజ్ చేయమంటే ఏమన్నారంటే 15వ తారీఖున హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఉంది, అదేంటో తేలనివ్వండి, తేలిన తర్వాత ఈ పిటిషన్లన్నీ కూడా విచారిస్తాను, ఈ రోజున పిటిషన్ విచారిస్తామని కూడా చెప్పడం జరిగింది. కౌంటర్ మీద ప్రసేద్ది అని చెప్పి హైకోర్టు వాళ్ళ ఆర్డర్ నిన్న వరకు ఇచ్చారు. కాబట్టి ఈ పిటిషన్లన్నీ కూడా ఏసీబీ కోర్టులో ఏసీబీ న్యాయమూర్తి గారు ఈ పిటిషన్ ఎల్లుండికి ఆర్డర్స్ కేసారు కాబట్టి ఇది తేలిన తర్వాత ఇదైనా టేకప్ చేస్తారని అనుకుంటున్నా. ఓకే, చూద్దాం. మరి ఏసీబీ కోర్టులో అయితే విచారణ రేపటికి వాయిదా పడింది. మరి ఇంతవరకు చంద్రబాబు తరపు లాయర్లు అన్నది కౌంటర్ దాఖలు చేయలేదు. మరి రేపు విచారణ జరిగేటువంటి సందర్భంలో ఏం జరుగుతుంది అనేది ఏసీబీ కోర్టులో చూడాల్సి ఉంది. మొత్తానికి మాత్రం ఇక్కడ రిమాండ్ అండ్ క్వాష్ పిటిషన్కి సంబంధించి వాదనలు పూర్తయ్యాయి, తీర్పు రిజర్వ్ అయ్యింది. కాబట్టి మరి ఒకటి రెండు రోజుల్లో ఈ తీర్పు వెల్లడవుతుందా లేదా, దానికి సంబంధించి రిజర్వ్ అయింది కాబట్టి డేట్ అన్నది స్పష్టం చేయలేదు కాబట్టి ఎప్పుడు వస్తుంది, మరి ఒకటి రెండు రోజుల్లో ఈ దీనిపైన తీర్పు వస్తుందా లేదా అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. భోగి, ఓకే, థ్యాంక్ యూ శర్మ.